తిందామో తిందామో మటన్ తిందామో. నీళ్ళు పోయి చూడు కాబట్టి అలా ఇది మటన్ కాబట్టి సొంతంగా తయారు చేసిన నీళ్ళు ఇవి. నేనే తయారు చేసిన కాబట్టి ఇక నేనే వస్తున్నాను ఇంట్లో. గంటయా మటన్ పెట్టి ఉడికి 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 పెడుతుంది. కొబ్బెర ఎల్లిపాయలు చెక్క గిక్క ఎన్నెన్నో వేసింది తెలుసు కదా చల్లగా ఉంటుంది. భవిష్యత్ సుచాయిలు వెయిటింగ్ ఆకలితో కూడా ఆకలి అవుతుంది. పొద్దు నుంచి దీనిలే తిందామో తిందామో మటన్ తిందామో. ఇది చూడు బాగుంటుంది ఎందో ఎట్లా చేసినా బాగుంటుంది ఎందో ఎవరు చూడు బాగుంది అంటున్నారు ఎందో మటన్ బాగుండదా బాసేపు. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైరెక్ట్ కన్నడ. ఈరోజు ఎందుకంటే మనం మటన్ కర్రీ చేస్తున్నాం. మటన్ కూర బాగా కూర వేసుకొని తిందామనిపించింది ఈరోజు. ఇప్పుడు మటన్ కర్రీకి అన్ని కావాల్సిన పదార్థాలల్లా పెట్టుకున్నా. ఇక మటన్ కడిగి పెట్టుకున్నా. అదేవిధంగా ఉల్లిగడ్డ టమోటా పుదీనా కొత్తిమీర మిక్సింగ్ కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఏసీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వంట వండదామని బేసిన్ కూడా పెట్టుకున్నా. అన్నీ కరెక్ట్ పెట్టుకునే ఇంకా వంట చేద్దాం అంతే కదా. అనవసరంగా లేట్ ఎందుకు సరేనా. లెట్స్ స్టార్ట్ అవర్ మటన్ కర్రీ. ఆయిల్ పోద్దాం. ఫస్ట్ ఆయిల్ పోయాలా. ఇది కూర కాబట్టి కొంచెం వేసుకోవాలి. అమ్మో మొన్న తెచ్చిన ఆయిల్ అయిపోయింది నా. అయినో పరమాత్ముడు మనతో కాదు రోయ్. నెక్స్ట్ మంట మంచి పెట్టిన వాటి ఉల్లిగడ్డ లేయచ్చు. తన 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 వేసేటి వేసుకుందామప్పా. నేనైతే ఉప్పు వేస్తా ఫస్ట్. మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు. ఏ కూరైనా సింపుల్గా చేసేది నేర్చుకోవాలా మనల్ని చూసి. ఉప్పు పసుపు అయితే వేసినాపా. ఇది పప్పు కర్రీ అనమాట. మందం ఉన్నట్టుంది. తొందర కాలకుంది. గ్యాస్ ఎంత మంట పెట్టినా కూడా వేడి కాకుంది. ఏం చేద్దాం ఊకుండా టర్మ చేపు. అది వేడైనంతవరకు కూర తొందర ఎలా అనిపిస్తుంది. ఎందుకంటే తినబుద్ధి అవుతుంది. మటన్ చాలా రోజులు అయితే తినక చాలామంది ఏమన్నారంటే మటన్ తెచ్చుకొని తినండి అన్న, మీరు మటన్ తెచ్చుకొని తినండి అన్న అని బాధపడుతుంటారు. వాళ్ళు తిన్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను తింటే వాళ్ళు తిన్నట్టు కాబట్టి వాళ్ళ కోసం మటన్ చేసుకుంటున్నాం. అట్లా ఇంకేం చూడాలనా. పట్టుకుంటాం ఉప్పు. మటన్ వేసేస్తున్నాక మటన్ వేసిన కారం కూడా చేద్దాం. పంచాలో పంచాలి. ఇది నిలువ చూడుకోటే కదా అన్నీ వేసినా ఏం కాదు. మరీ ఎక్కువ వద్దు కదా. ఇంతకంటే ఎక్కువ ఇచ్చా బాగుడు. కలపాల పప్పు కర్రలు అంటే మంచిగా కలుపుతాను నేను. ఎందుకంటే ఇక ఎవరు కదా లోపల ఉంటాయి కాబట్టి చిన్నప్పర పర్రప్ప మనము ముక్కలు ఎగిరిపోతున్నాయి నేను కలుపుతుంటే. కొద్దిసేపు మగ్గాల. మటన్ ఎట్లుందో చూద్దాం బా. రారీ చూద్దాం రారీ. భయం ఎందుకు మనకు కాలుతూ ఉంది. ఇక టమాటా ఇద్దాం బా. గుద్దలదమ్మ అవుతుంది మాకు కూరతో. ఊకి అవేసుడు ఇవేసుడు నస అయిపోయింది. నీళ్ళు కూడా వస్తా. నీళ్ళు లేకుండా ఒక పెడదామంటే ఏందో నస పెడతారు. కొద్దిసేపు ఉడకని అల్లం పేస్ట్ కూడా వేద్దామా. పట్టుకుంటుంది బాగా. అన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలా బా మటన్. ఇట్లా మూత పెట్టాలా. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇంకేమైనా ఎందే వేసేది. ఇంకా నీళ్ళు పోసి ఉడుకుపెట్టుడేనా. నీళ్ళు పోద్దాం పంగ అయితే. ఇంకా నీళ్ళు పోసి ఉడుకోవాలి. ఇది మటన్ కాబట్టి మనం ఊకుంటే కాదనమాట. సొంతంగా తయారు చేసిన నీళ్ళు ఇవి. నేనే తయారు చేసిన కాబట్టి ఇంకా నేనే వస్తున్నాను ఇంట్లో. ఇంకా మటన్ కలుపుతా బా. ఏమో ఎంతటి ఇది మటను. నీళ్ళు పోతా కదా. ఉడకబెట్టి ఇంకా కూర ఏముందా చూపిస్తాబా మీకు. అంతవరకు చూపించాను ఎందుకంటే మటన్ 10 సార్లు 10 గంటల సేపు ఉడకబెడతాం. 10 గంటల సేపు కాదు కానీ మినిమం 1 గంట సరేనా. గంట తర్వాత మళ్ళా గంటయా మటన్ పెట్టి ఉడికి 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 పెడుతుంది. ఒకసారి దాన్ని మకం చూద్దాం రారి. ఓ ఉడుకుతుంది. తక్కువ 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 నీళ్ళు దండి పోసినాం అట్లా. దీంట్లో అన్నీ ఎలా ఇప్పుడు అన్నీ అంటే ఏం లేదులే. మసాలా కొత్తిమీర పుదీనా. ఈ మసాలా గురించి మీకు తెలుసు కదా. కొబ్బెర ఎల్లిపాయలు చెక్క గిక్క ఎన్నెన్నో వేసింది తెలుసు కదా. చల్లగా ఉంటుంది. తను తొక్కిన ఆరాధిస్తుండదు. పుదీనా గిదీనా అంతా తొప్పేస్తుండ. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మంచిదంట. ఎక్కువ వేసుకోరి. మసాలా వేసినానంటే కూర కంప్లీట్. మసాలా కొత్తిమీర పుదీనా వేసినామంటే ఒక్క నిమిషం మగ్గిద్దాం. ఒక్క నిమిషం చేతికి నీట్గా ఉండాలన్నమాట. చేతికి అడ్డం ఉండొద్దు. కూర అయిపోయింది బా. మొత్తానికి అయితే మటన్ కర్రీ చేసుకున్నాం. ఇప్పుడు తింటాం. భవిష్యత్ సుచాయిలు వెయిటింగ్ ఆకలితో. నాకు కూడా ఆకలి అవుతుంది. పొద్దు నుంచి దీనిలే. మటన్ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసి తీసుకొని పోదాము. ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. ఆఫ్ చేసినాం విజయవంతంగా. గంట ఇక్కడ పెట్టుకునే ఎందుకంటే మర్చిపోతా నేను. తిందామో
తిందామో మటను తిందామో. దుర్నిజది సగం చపాతి నీకు సగం మటన్ స్మెల్లే వేరబ్బా. మీరు చూస్తారా నేను చూడన్నా నెక్స్ట్ సుచై మటన్ బాగుంది ఫ్రెండ్స్. ఈ చూడు బాగుంటుంది ఏందో ఎట్లా చేసినా బాగుంటుంది ఏందో ఎవరు చూడు బాగుంది అంటున్నారు ఏందో మటన్ బాగుండదా బాసేపు మహా అద్భుతంగా ఉంది సూపర్. ఓకే ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ కూర చేసినాడు మటన్ కూర ఇదైతే ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ చాలా బాగా కుదిరింది అబ్బా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక అలా కూడా అర్థమైపోతుంది లే వంటలు ఎలా చేయాలని. హాయ్ బాగుంది ఫ్రెండ్స్ మీరు మటన్ కూర చేసుకుని తినండి ఫ్రెండ్స్ చేసుకొని కారం వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. చాలా బాగా వచ్చిందబ్బా అయిపోతుంది మటన్ కూర అయితే సూపర్ వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ జై హింద్ జై హింద్.